పారిశ్రామికరణ ఎంత అవసరమో వాటిని సురక్షితంగా నడపడం అంతే అవసరమని పరిశ్రమల్లో ఎక్కడ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పరిశ్రమలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ వైద్యనగర్లో గల వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు క్యాంపు కార్యాలయంలో సర్పవరం టైకి ఇండస్ట్రీ ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి టైకి ఇండస్ట్రీ ప్రతినిధులు అధ్యక్షత వహించగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఇద్దరు మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడ్డ 4 బాధితుల కుటుంబాలకు 3 లక్షలు 4 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు టైకి ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. 11వ తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరంలో ఉన్న టైకి ఫార్మా ఇండస్ట్రీలో యాక్సిడెంట్ జరిగింది. ఈ లీకేజీ జరిగి రియాక్టర్ పేలిపోయిన ఘటనలో 2 చనిపోవడం 4 ఇంజూర్ అవడం జరిగింది. ఈ చనిపోయిన కుటుంబాలకి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం 50 లక్షల రూపాయల చొప్పున వారికి సహాయం అందించడానికి, అదేవిధంగా గాయపడ్డ వారికి తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు మిగిలిన వారికి 4 లక్షలు చొప్పున ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో కంపెనీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 40 లక్షలు, అదేవిధంగా గాయపడిన వారికి 4 లక్షలు 3 లక్షలు చొప్పున ఇవ్వడానికి, మిగతాది ముఖ్యమంత్రి గారు వారి సహాయ నిధి నుంచి ఇవ్వడానికి ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు. సీఎం గారి ఆదేశాల మేరకు ఆ ఫ్యాక్టరీని మళ్ళీ సురక్షితం అయ్యే వరకు మూసి ఉంచడం జరిగింది. ఈరోజు బాధిత కుటుంబాలకి ఆ పరిహారం 40 లక్షల రూపాయల చొప్పున ఇప్పుడే పరిహారం అందించాం. బాధిత గాయపడేవారి క్షతగాతులకు కూడా పరిహారం అందించాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇండస్ట్రియలైజేషన్ ఎంత అవసరమో వాటిని సురక్షితంగా నడపడం కూడా అంతే అవసరమని ఇండస్ట్రీస్ అన్నిటికీ చెప్తున్నాం. ఎక్కడా కూడా ఏ పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని యాజమాన్యాలు కూడా ఇంతకుముందే ఆదేశించడం జరిగింది. ప్రతి కుటుంబాన్ని ఈరోజు విశాఖపట్నం గ్యాస్ లీకేజీ సంఘటన కావచ్చు, లేదంటే ఇప్పుడు రియాక్టర్ పేలిపోయిన సంఘటన కావచ్చు, ఏ ఇన్సిడెంట్లో కూడా ఎక్కడన్నా ఒక ప్రాణం కోల్పోతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో మీరు అందరూ చూశారు. ఈరోజు ఈ రియాక్టర్ పేలిపోయిన సంఘటనలో ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు, మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం అనేది కూడా ఒక చరిత్ర. గతంలో ఎప్పుడు కూడా పరిశ్రమలో ప్రమాదాలు జరిగితే ఈ స్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. దీనికి ఆ రోజు ఆదేశాలు ఇచ్చి తప్పకుండా కుటుంబాలను ఆదుకోవాలని మాకు తెలియజేసిన ముఖ్యమంత్రి గారికి సహాయం అందించడానికి ఆయన కూడా నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ముందుకొచ్చినందుకు వారికి కూడా ఒక సామాజిక బాధ్యతతో చేసినందుకు వారిని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను.